విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కు కామారెడ్డి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట్రపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్టేజ్ పైన బండి సంజయ్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంక్రమ యాత్ర ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు మరియు నాయకులకు, అందరి కోసం విచ్చేసిన బండి సంజయ్కు కామారెడ్డి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు మురళీధర్ గౌడ్, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, డాక్టర్ సిద్ధరాములు, కృష్ణారెడ్డి, కౌన్సిలర్స్ మరియు ఎంపీటీస్లు, జెడ్పీటీస్లు, సర్పంచ్లు, భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ ప్రజాయాత్ర విజయవంతం చేశారు. ఏ హిందూ, ఏ హిందూ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా, ఏ హిందూ సమాజానికి ఇబ్బంది వచ్చినా, పక్క బరాబర్ ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందుత్వం విషయంలో, నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. హిందుస్థాన్ కా కనా, పాకిస్తాన్ కా కనా, తెలంగాణ మే నహీ చలేగా. హిందుస్థాన్ కా శ్వాస్, పాకిస్తాన్ పర్ విశ్వాస్, ఇస్ తెలంగాణ మే నహీ చలేగా. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. రాజకీయాల్లో కాంప్రమైజ్ గా, హిందుత్వం విషయంలో కాంప్రమైజ్ గా. అందరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజా సంగ్రామ యాత్రకి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన కాషాయ దళపతి బండి సంజయ్ గారు తిరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున జనం ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నా తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. సంజయ్ గారు మాట్లాడాల్సి, మాట్లాడాల్సినటువంటి పని ఉన్నది. మీరందరూ కూడా ఆయన గురించి వచ్చినటువంటి వ్యక్తులు, మనమంతా ఒక్కింటి వాళ్ళం. రేపు ఈ ఊర్లలోకి వచ్చి కూడా నేను మాట్లాడగలుగుతా. మాట్లాడేది రోజు మీరు వింటున్నారు, అవే మాటలు మళ్ళీ చెప్పడం ఇక్కడ కూడా భావ్యం ఉండదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి ప్రతీకగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను దించి భారతీయ జనతా పార్టీకి మీరు పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.